ఇప్పుడు సబ్జాన్ని నిమ్మరసం ఎలా చేయాలో చెప్పబోతున్నాను. ముందుగా కావలసిన పదార్థాలు: నీళ్ళు, సబ్జా గింజలు, చక్కెర, ఉప్పు, ఐస్ క్యూబ్, నిమ్మకాయలు, పుదీనాకులు. ముందుగా నిమ్మరసం గ్లాస్లో పిండుకోవాలి. చిటికెడు ఉప్పు వేయాలి. నిమ్మరసం ముందు అంత చక్కెర వేసుకోవాలి. ముందుగా తీసుకున్న పుదీనా ఆకులు ఈ సబ్జా గింజల్ని ఒక స్పూన్ తీసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకుంటే మనకు ఇలా అవుతాయండి, మెత్తగా ఇలా బాల్స్ లాగా ఉబ్బిపోతాయి. ఇప్పుడు వీటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. సమ్మర్ కాబట్టి ఇది తినడం వల్ల హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు సరిపడ వాటర్ యాడ్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేస్తూ చక్కెర అంతా కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు చక్కెర అంతా బాగా కలిసిపోయిందండి. ఇందులో కావాల్సిన ఐస్ క్యూబ్స్ యాడ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా ఎంతో రుచికరమైన సాబ్జా నిమ్మరసం రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.